ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. డ్రామా కంపెనీ కొత్త జంటల్లో నిజంగా ఒక కొత్త జంట వచ్చారు. మరి రమణా గారు అండ్ వాళ్ళ మిస్సెస్ వస్తే రమణా గారు పాటలు పాడుకుంటా ఆగుతారా? అయితే ప్లీజ్ వెల్కమ్ రమణా గారు. ఏమని చెప్పేది అక్క నా బాధలు, తీర్చినాడు మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్ళి ఆడినాడు, మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్ళి ఆడినాడు. వాడు తాగుబోతోడు, వాడు తిరిగిపోతోడు, వాడు పనికి మారినోడు, నాకు పెళ్ళైతే కానీ నేను తెలుసుకోలేదు. పిల్లం మాట అంటే పెడసవనే పెడతాడు, పిల్లం మాట అంటే పెడసవనే పెడతాడు. ఏమీ మొగుడు ఏమో, ఏమీ మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో. ఏమని చెప్పేది అక్క నా బాధలు, ఏమని చెప్పేది అక్క నా బాధలు. నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు, నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. అమ్మ సాలు
అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ పాటలు ఏంటి, ఆ బేస్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, మొత్తానికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా! నాకు సడన్లీ చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది, లాస్ట్ టైం మీరు వచ్చేటప్పుడు అసలు నేను సోఫాల మీద సోఫాలు ఎక్కి ఎక్కడో వెళ్ళి నేను దాక్కోవాల్సి వచ్చింది, అంతా మీ ఎక్స్ప్రెషన్ వల్ల. సో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా, ఇంకా అదే కంటిన్యూ అవుతున్నారా? అదే ఉంది అనుకుంటున్నాను నేనైతే. మీరు ఈ చెప్పిన మాట మీద మీ వైఫ్ స్పందన ఏంటో కనుక్కుందాం. కుందనా గారు రండి రండి. అసలు కుందనా గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. రమణ గారు చేసిన పర్ఫార్మెన్స్ మీరైతే తెగ ఎంజాయ్ చేశారు, అది క్లియర్ గా కనిపించింది. మీ డాన్స్ లో గానీ మీ బాడీ లాంగ్వేజ్ లో గానీ అసలు అక్కడ కూర్చొని మీ ముసిపుసి నవ్వు నవ్వేస్తుంది. ఎలా ఆగి అక్కడ కూర్చున్నారో క్లియర్ గా కనిపిస్తుంది. ద మినిట్ షీ వాజ్ ఆస్క్డ్ రెడీ టు డాన్స్ చేద్దామంటే వెంటనే వచ్చేసారు. నిజంగా దాట్ వాజ్ అ ఫ్యాబులస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు రమణ గారిని మీరు మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటారు? తన ఒక ఆర్టిస్ట్ అని ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంకెవరైనా ఆ ప్లేస్ లో ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు మా వాళ్ళు అన్న మాటలు కానీ. తనకి థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియదు. మా వాళ్ళు అన్న మాటలు భరించి నన్ను కూడా చాలా భరించారు, దానికి చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ. రమణ గారు ఆమె మాటలు మాకేం తెలిసిందంటే నిజంగా మీరు చాలా నిజాయితీగా ఏమాత్రం తగ్గక యూ డిడ్ గేవ్ యువర్ బెస్ట్ అండ్ మొత్తానికి ఫ్యామిలీని ఒప్పించారు. ఎలా ఒప్పించారు, అసలు ఏం చేశారు? ఒప్పించడం అంటే ఏం లేదు, లాస్ట్ టైం కూడా నేను చెప్పుకున్నాను. సో మా ప్రాంతంలో కళాకారులు అంటే చాలా చిన్న చూపు. సో అది శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నాకు చాలా అంటే చాలా పెద్ద గౌరవం దక్కింది మా ప్రాంతంలో. సో ఈ ప్రపంచంలో ఎవరైనా హార్ట్ఫుల్ గా అంటే ఎంతకంటే ఎక్కువగా ప్రేమించలేని అనేవారు ఎవరైనా ఉన్నారంటే అంతవరకు ప్రేమించేలా చేసింది అమ్మాయి. సో ఈ అమ్మాయి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. వెళ్ళిపోయి చేసుకోవాలని ఆలోచన ఉంటే లవ్ చేసిన 6 నెలలకు వెళ్ళిపోవాలి, అలా కాదు. మన ఇంట్లోనే ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడో కలిగింది. ఒకవేళ ఈ అమ్మాయి మెల్లలో 3 ముళ్ళు కట్టకపోతే నాకు పెళ్ళిన తాటే చచ్చిపోయేది. సో ఈ అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళాలనుకున్నాను. సో భగవంతుడు సక్సెస్ చేశాడు, చాలా హ్యాపీ. అవి గారు
చెప్పండి, వీళ్ళని చూసిన తర్వాత మీ లైఫ్ లో కూడా ఇలాంటిది ఏదో జరగాలని కోరుకుంటున్నారా? లవ్, ప్రేమ, పెళ్లి, మూడు ముళ్ళు? మనకి మూడు ముళ్ళు ఇవేమి నచ్చవు. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రమణ వాయిస్ మనందరికి నచ్చిన వాయిస్ అన్నమాట. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారానే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మాకు రమణ గురించి తెలుసు కాబట్టి నీకు చెప్తున్నావమ్మా, నువ్వు నిజంగా దృష్టివంతురాలు. థాంక్యూ. రామప్రసాద్ గారు, సినిమా ఇండస్ట్రీకి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్. అలాగే మన శ్రీదేవికి రమణ పెద్ద సూపర్ హిట్. ఎప్పుడు వచ్చినా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తుంటాడు సూపర్ రమణ. రమణ, సామాన్యుడికి కావాల్సింది తాళం, లయం, స్వరం ఇదంతా ఏం కాదండి. వాడికి కావాల్సిన సంగీతం అందించే మీలాంటి గాయకులు. అందుకే మీరు ఇంతగా జనాల్లో ఇంత తక్కువ టైంలో చేరిపోయారు. సో యు ఆర్ ఎ కామన్ మ్యాన్ సింగర్. వీడు మావాడ్రా, మాలో ఒకడ్రా, అవును మేడం అని చూస్తున్నారు. అది మీ సక్సెస్. థాంక్యూ మేడం, థాంక్యూ సో మచ్. మేము ప్రౌడ్ గా చెప్పుకోగలము, మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వెళ్ళి ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగిన సింగర్ మా రమణ అని. ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలి, నేను చదువుకున్నది అయితే 10th క్లాసే, రాష్ట్రం కూడా దాటతాం లేదన్న ఆలోచన ఒకప్పుడు ఉండేది. సో ఈ ప్రాక్టీసులు అందరి అభిమానం వల్ల ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ తల్లి, ఈ మట్టి తల్లి ద్వారా. ఎగ్జాక్ట్లీ. సో 2 నెలల క్రితం యుఎస్ కూడా వెళ్ళాను. 50 రోజులు ఉండి 8 స్టేట్లు తిరిగాను అంటే అది మామూలు విషయం కాదు. ఇది జస్ట్ బిగినింగ్ ఏ రమణ గారు. సో ఇంకా ఇంకా మీరు ఎదుగుతారు, అదృష్టం మీ పక్కనే ఉంది కాబట్టి ఇంకా బాగా ఎదుగుతారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ కుందన, ఇప్పుడే కలిసాము కానీ మా ఫ్యామిలీలో ఒకరిలాగా అయిపోయారు మీరు. రమణ గారి గురించి మాకంతా కొంతవరకు అయితే అవగాహన ఉంది. ఆది గారు చెప్పినట్టు మీరు నిజంగా లక్కీ. ఇద్దరూ కలిసి జంటగా చిలక గోరింకల్లాగా నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Indraja Garu. And once again, thank you so much to both of you. Congratulations and all the best. ETV Winapp. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ETV Winapp డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.